नमस्ते वेलकम टू सरासल दिगम मन वीडियो पुदीना चिकेन चूप्चोना चाल सिंपल गा चाल टेस्टी उंटुंदी चिकेन करी अयिते तप्पकुंडा मीरु कूडा इंट्लो ट्राई चेयंडी मीकु कूडा नच्चुतुंदी मरि लेट चेयकुंडा रेसिपी स्टार्ट चेसेद्दाम ముందుగా శుభ్రపరచుకున్న ఒక హాఫ్ కిలో చికెన్ బోన్స్ తో సహా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ salt యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న భాగాలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు అంగుళాల అల్లం ముక్కను కూడా పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పుదీనా కట్టన్ తీసుకొని కాడలతో సహా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయని తీసుకొని రెబ్బలు నీటిగా వల్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి పొట్టు తీయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది. చిన్న కొత్తిమీర కట్టను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా 1/2 స్పూన్ salt ను కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్ లో కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా ఒకసారి ప్రెజర్ అంతా తీసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ పైన pan పెట్టుకొని అందులో ఒక 30 నుంచి 40 ml దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ పీసెస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను. ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీల్చి ఇందులో వేసేసుకోవాలి. వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న గ్రీన్ మిశ్రమాన్ని అంటే పుదీనా మిశ్రమం ఉంది కదా దాన్ని ఇప్పుడు తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు అలాగే తగినంత salt ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని కూడా మీకు తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమం అంతా కూడా బాగా కలిసి మనకి మాడకుండా ఉండటం కోసం ఒక 1/2 కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కుక్ అవుతూ ఉండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటో పీసెస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ని, దాన్ని కూడా ఇందులో వాటర్ తో సహా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్ కి బాగా కలిసేంత వరకు కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషస్ ఉడికిన తర్వాత మనకి మార్కెట్ లో దొరికే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకొని గరం మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషస్ పాటు మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి ఈ చికెన్ కర్రీ మిశ్రమం అంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది, కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్ గా ఉండదు. చూడండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. దీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయటమే. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరి నా వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వండి, అలాగే ఇటువంటి బోల్డ్ అండి టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.